మొత్తం అన్ని టెస్ట్ రికార్డులు ఓపెనర్ గా అరంగేట్రం చేసి మొదటి సిరీస్ లోనే బద్దలు కొట్టేస్తారా? ఇది రోహిత్ శర్మను మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించిన తర్వాత ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న. ఇందుకు చిరునవ్వులు చిందించడమే రోహిత్ వంతైంది. కాగా ఈ ప్రశ్న అడగడంలో ఎంత మాత్రం తప్పులేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ దగ్గర నుంచి చూస్తే రోహిత్ శర్మ వరుస రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. ఈ మూడు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ మరొక అరుదైన ఘనతను సాధించాడు. అది కూడా ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మెన్ రికార్డును సవరించాడు. స్వదేశీ టెస్టులో రోహిత్ శర్మ 18 ఇన్నింగ్స్ లకు గాను 6 సెంచరీలు 5 అర్ధ శతకాలతో 1298 పరుగులు సాధించాడు. సొంత గడ్డపై కనీసం 10 ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్మెన్ సగటు జాబితా తీసుకుంటే రోహిత్ దే అత్యుత్తమం. ఇక్కడ బ్రాడ్మెన్ 98.22 సగటుతో ఉంటే రోహిత్ శర్మ కొద్దిపాటి తేడాలో 99.89 సగటుతో ఉన్నాడు. ఫలితంగా ఇప్పటి వరకు బ్రాడ్మెన్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. దక్షిణాఫ్రికాతో చివరిదైన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా మరో రికార్డు రోహిత్ ఖాతాలో చేరింది. దక్షిణాఫ్రికాపై ఒక ద్వైపాక్షిక సిరీస్ లో 2 సార్లు 150 పైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్ గా రికార్డు నెలకొల్పాడు. అదే సమయంలో ఓవరాల్ గా ఈ ఫీట్ సాధించిన 8వ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. 2012-13 సీజన్ లో మైకేల్ క్లార్క్ సఫారీలతో జరిగిన సిరీస్ లో 2 సార్లు 150 పైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఇంతకాలానికి ఆ మార్కును రోహిత్ చేశాడు. కాకపోతే క్లార్క్ మిడిల్ ఆర్డర్ లో ఈ ఘనత సాధించాడు. ఒక సిరీస్ లో సఫారీలపై 2 సందర్భాల్లో 150 పైగా పరుగులు నమోదు చేసిన తొలి ఓవరాల్ ఇండియన్ క్రికెటర్ గా రోహిత్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆపై దాన్ని డబుల్ సెంచరీగా మార్చుకుని టెస్ట్ వన్డే ఫార్మాట్ లో డబుల్ సెంచరీ సాధించిన 4 ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తొలి టెస్టులో వరుస ఇన్నింగ్స్ లో సెంచరీలు చేయడం ద్వారా ఓపెనర్ గా అరంగేట్రపు టెస్టులో ఈ మార్కును చేరిన ఏకైక బ్యాట్స్మెన్ గా రికార్డులకెక్కాడు. ఇలా వరుసగా పలు రికార్డులు కొల్లగొడుతూ తనకు వచ్చిన అవకాశాన్ని రోహిత్ అందిపుచ్చుకుంటున్నాడు.